దేవునికి మహిమ కలిగిని కాక ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా బాగున్నారా దేవుని యొక్క మహాదయ్ని బట్టి దేవాది దేవుడు రాత్రి కాల సమయం అంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు రండి పరిశుద్ధ గ్రంథముల ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై వచనం చూసినట్లయితే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేస్తున్నది దేవునికి మహిమ కలిగింది కాక నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలో అది నాకు నెమ్మదినిస్తుంది అని కీర్తనకారుడు ప్రభుని జ్ఞాపకం చేసుకున్న నిజమే ప్రియమైన దేవుని పిల్లరా మనకు బాధలో నెమ్మదినిచ్చేది బ్రతికించేది దేవుని యొక్క వాక్యమే దేవుని వాక్యం అంటే దేవుని యొక్క మాట దేవుడే తన మాటను పంపించి మనలను బ్రతికించేవాడు అంతేకాదు మన జీవితం 大佬。 నెమ్మదిని సమాధానాన్ని కలుగు చేసేవాడు కూడా ఆయనే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఉదయకాల సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉండగా నువ్వు వెళుతున్నా భయపడవద్దు ఆయన వాక్యము నిన్ను దర్శించినప్పుడు నీకు నెమ్మదినిస్తుంది అది నేను బ్రతికించడానికి కూడా నీ జీవితాన్ని పరచడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అన్న సత్యాన్ని నువ్వు మరిచిపోవద్దు అని విశ్వాసంతో ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాను అటు విశ్వాసాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి ఆయన సన్నిధిలో బ్రతికి తగ్గించి విశ్వాసముతో నింపి నడిపించును గాక ఆమెను పరిశుద్ధుడు వైన మా తండ్రి మహోన్నతుడు మా దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆస్వాదించండి మాటలు అనేక మంది జీవితాల్లో బ్రతికించడానికి సహాయం చేయండి అనేక మంది జీవితాలకు నెమ్మదిని సమాధానాన్ని కలుగు చేయడానికి సహాయం చేయండి ప్రవాణి కొందనాలు స్తోత్రాలు స్థానిక గ్రామాన్ని దీవించండి అభివృద్ధి పరచండి బిడ్డలు చేస్తున్న వ్యాపారలను బిడ్డలు చేస్తున్న చేతి పనులను బిడ్డలు చేస్తున్నటువంటి ఉద్యోగంలను ప్రతి దాన్ని కూడా మీరు దీవించ ండి ఆస్వాదించండి వారికిష్టార్జితం లో వారికి నెమ్మది సమాధానం దయచేయండి వారికి ఉన్న సమస్యల నుండి వారికి ఉన్న బాధల నుండి వారిని విడిపించండి అద్భుతమైనటువంటి కాపుదల భద్రత వారికి దయచేయండి ప్రభాని కొందనాలు స్తోత్రాలు మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్ర దీవించండి ప్రతి గ్రామాలను కూడా ఆస్వాదించండి అభివృద్ధి పరచండి ప్రభాని కొందనాలు అయ్యా మా దేశాన్ని దేశ ప్రజలందరినీ కూడా క్షేమముతో నడిపించండి ప్రపంచ దేశంలో అన్నింటినీ శాంతి సమాధానములతో వద్దల చేయండి ప్రభుని కొందనాలు లు తండి అయ్యా మా గ్రామాలని మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎంతోమంది బిడలు ప్రభావ ప్రయాసపడుతున్న వారు ఉన్నారు కష్టపడుతున్న వారు ఉన్నారు వారికి నెమ్మదిని దయచేయండి సమాధానాన్ని దయచేయండి వారి కష్టాజీతం వారి పిల్లల పిల్లలకు దీవిన కథంగా ఉంటాను సాయం చేయండి ఈ దినాన్ని ఎవరైతే పుట్టినరోజు వేడుకలు ప్రభావ వివాహ దిన కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుంటే అందరికీ కూడా దీవించండి ఈ దినాన్ని ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో వారికి నెమ్మది సమాధానాన్ని కలుగు చేయండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి సమస్తమును ప్రభావ నీ పాదాలకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆశ్రయించి ఘనమైన కార్యాలు జరిగాయి మహిమా ఘనత ప్రభావాలు పొందుతురని యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన మహిమగలిగిన నామంలో ప్రార్థించి స్థుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి ఆహ్వాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు బెమ్మలని మీ కుటుంబాలను బహుగా దీవించి నిరంతర ఆశీర్వాదాలు దేవాది దేవుడు వారికి వారి కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించనుగాక ఆహ్మాయిన్ ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా ఈ మాటలు ఉదయకాల ప్రార్థన మీకు ఆశీర్వద కలిగి ఉన్నట్లయితే అనేక మందికి ఆ యొక్క బ ఆ యొక్క సమస్యల్లో ఉన్న వారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ మాటలు షేర్ చేయండి వారు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి మనస్సును వారికి కలుగు చేయండి తద్వారా అనేకులకు దేవుని మాటలు అలకించబడతాయి అనేక మంది నెమ్మది సమాధానం పొందుకోగలుగుతారు అటువంటి భాగ్యాన్ని మీరు వారికి కలిగి కల్పింప చేయాలని దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను అటువంటి సన్నిధి కాపుదల భద్రత దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి గాక ఆమె